నమస్తే. జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఇవాళ జయ హో సక్సెస్ మంత్రలో మనం తెలుసుకోబోతున్నాం కాన్సన్ట్రేషన్ గురించి. చాలామందికి కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశంతో కూడా మర్చిపోతూ ఉంటారు. మరి ఆ కాన్సన్ట్రేషన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి? ముఖ్యంగా పిల్లల్లో చూసుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. కాన్సన్ట్రేషన్ చేసినప్పుడే దాంట్లో సక్సెస్ సాధించగలుగుతారు. మనతో పాటు స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు ఉన్నారు. ఈయన వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక గిన్నిస్ బుక్ రికార్డ్స్ సాధించిన ఏకైక భారతీయుడు. మరి జయసింహ గారిని అడిగి కాన్సన్ట్రేషన్ని ఎలా పెంపొందించుకోవాలి అనేది ఇవాళ జయ హో సక్సెస్ మంత్రాల్లో తెలుసుకుందాం. నమస్తే అండి జయసింహ గారు. కాన్సన్ట్రేషన్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం, అది అందరికీ తెలుసు. కాన్సన్ట్రేషన్ ఉంటేనే దాంట్లో మంచి పట్టు మనకు వస్తుంది, అవగాహన వస్తుంది, నైపుణ్యత సాధించగలుగుతారు. ఆ విధంగానే ఆ ఫీల్డ్లో మంచి సక్సెస్ సాధించగలుగుతారు. కానీ మనం చూసుకున్నట్లయితే ఇవాళ రేపు కొంతమందికి కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు అని అంటూ ఉంటారు. అంటే కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదు అని అంటే ఏంటి అర్థం? నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల కాన్సన్ట్రేషన్ సరిగా ఉండట్లేదా? అంటే నేను బాగా చదువుతున్నాను కానీ రాయలేకపోతున్నాను, చాలా కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ చేశాను కానీ బాగా రాలేదు, అంటే ఏదైనా లోపం ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ సరిగా చేయలేకపోవడం వల్ల వాళ్ళు సక్సెస్ సాధించలేకపోయారా? అంటే ఏం జరిగి ఉంటుంది అంటారు జనరల్గా కాన్సన్ట్రేషన్కి సంబంధించి చెప్పండి. బేసికల్గా కాన్సన్ట్రేషన్ అంటే ఏంటంటే ఒకదానిపైన ఒకసారి మన మనసు పెడితే దట్స్ వాట్ ఇస్ కాల్డ్ కాన్సన్ట్రేషన్. ఫోకసింగ్ అవర్ మైండ్ ఆన్ వన్ థింగ్ ఎట్ వన్ టైమ్, అంటే వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఐ మస్ట్ కాన్సన్ట్రేట్ టు యువర్ టాక్, అంతే, అందరికీ ఉండాలి ఒక పని. వెన్ ఐఎమ్ డ్రైవింగ్ ఓన్లీ ఆన్ దట్. కానీ పీపుల్ ఏం చేస్తారంటే దే డూ మల్టీ టాస్కింగ్, 3-4 థింగ్స్ దే ట్రై టు డూ, దేనిపైన సరిగా శ్రమ పెట్టరమాట. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడొద్దు. చెప్పడానికి ఏంటి, నౌ ఐ కెన్ డూ దిస్ ఆల్సో, ఐ కెన్ డ్రైవ్ దిస్ ఆల్సో, చాలామంది అనుకుంటారు. దే విల్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే వెన్ యూ వాంట్ టు టాక్ స్టాప్ దేర్. ఒక్క పని ఒకసారి చేస్తే అదే కాన్సన్ట్రేషన్, చాలామంది చేయలేకపోతారు అనమాట. అండ్ స్పెషల్గా విద్యార్థుల లోపల కాన్సన్ట్రేషన్ సమస్య ఉందంటే మోర్ దెన్ ద టెక్నిక్, దే డోంట్ హ్యావ్ ఎనీ గోల్ ఇన్ లైఫ్. అంటే ఏం అవ్వాలా, ఏమి సాధించాలా, ఒక లక్ష్యం అంటూ ఉండదండి. అంటే ఈ పని ఎందుకు చేస్తున్నాను, ఈ చేసే పని నా అల్టిమేట్ గోల్కి హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ మీ, అంటే ఇప్పుడు నేను చేస్తున్న పని నా అల్టిమేట్ గోల్కి ఎలా రీచ్ అవుతుంది, కనెక్షన్ అవుతుంది, అది తెలిస్తే చాలా హ్యాపీగా దే కెన్ కాన్సన్ట్రేట్. 10th class బాబు ఈ షుడ్ కమ్ ఫాస్ట్. ఎందుకు రావాలంటే తన గోల్ ఏమంటే నోబెల్ ప్రైజ్ సాధించాలి, అంటే హీ హాస్ టు బి బెస్ట్ సైంటిస్ట్, అంటే హీ హాస్ టు బి ఐఐటి, అంటే హీ హాస్ టు బి కాలేజ్ టాపర్, అంటే హీ హాస్ టు బి ఫస్ట్ ఇన్ 10th class. అంటే ఇక్కడి నుంచి అక్కడ కనెక్షన్ చూస్తే ఆటోమేటికల్గా కాన్సన్ట్రేషన్. సో బేసికల్గా అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా ఇంటర్నల్లీ ఇఫ్ యూ హ్యావ్ గాట్ దట్ డ్రైవ్, దెన్ పీపుల్ విల్ హ్యావ్ కాన్సన్ట్రేషన్. ఓకే, పర్టికులర్ పని మీద కావచ్చు, పర్టికులర్ చదువు మీద కావచ్చు, పర్టికులర్ ఏదైనా కావచ్చు, దాని మీద కాన్సన్ట్రేషన్, మనం ఏకాగ్రత, అంటే ఒకటే దాని మీద మన ఫోకస్ ఉండాలి. అంటే ఇప్పుడు నేను మీద మాట్లాడుతున్నాను, మైండ్లో ఏదో ఆలోచిస్తున్నాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఏం అడగాలి అడగలేను. సో అలా కాకుండా మాట్లాడే దాని మీదే, మనం చేసే పని మీదే కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత పెంపొందించాలి అని అంటే మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి? లైఫ్ స్టైల్ బేసికల్గా ఇప్పుడు ఊరుకుల పరుగుల జీవితం అయిపోయింది అంటుండే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ వరల్డ్ టుడే, అండ్ వీఆర్ ఆల్ రన్నింగ్ ర్యాట్ రేస్. అంటే ఒకరి నుంచి ఇంకొకరు కంపారిజన్, వాళ్ళకి ఒక సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటే నాకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండాలి, వాడికి 75 మార్క్స్ వస్తే నాకు 85 మార్క్స్ రావాలి, వాడికి ఒక చిన్న ప్రమోషన్ వస్తే నాకు డబుల్ ప్రమోషన్ రావాలి, ఇలాగా పరిగెత్తడం. అండ్ దేర్ ఇస్ నో ఎండ్ టు అవర్ రన్నింగ్ ఇన్ లైఫ్ కదండి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ లిమిటేషన్. ఓకే, వాట్ సచిన్ కెన్ డూ సో హీ కెన్ డూ, అండ్ వాట్ ఐ కెన్ డూ సో ఐ కెన్ డూ, అండ్ వాట్ ఆశిష్ నెహ్రా కెన్ డూ సో హీ కెన్ డూ. అంటే ఎవ్రీబడి హ్యాస్ గాట్ దేర్ ఓన్ లిమిటేషన్. అంటే పోటీ పడటం తప్పటం లేదు, బట్ యూ షుడ్ నో మన లిమిటేషన్ మనకు తెలియాలి నెంబర్ వన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు లైఫ్లో ఏమి కావాలి, అంటే బంగ్లాలు ఉంటేనో, డబ్బు ఉంటేనో, ప్రమోషన్లు వస్తేనో, లేకపోతే పేరు ప్రఖ్యాతులు ఉంటేనే అదే సక్సెస్ అని కొంతమంది అనుకుంటారు. కానీ గుడ్సలో ఉండేవాళ్ళు కూడా, పూర్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు, ఓకే, నువ్వు మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తినేసి మధ్యాహ్నం పూట చెట్టు కింద పడుకునే వాళ్ళు కూడా మనకంటే ఇంకెక్కువ ఆనందంగా హ్యాపీగా ఉండొచ్చండి. సో మనకేమున్నది కాదు, మనం ఎలా చూస్తున్నా మనం దాని ప్రకట్ల ఆ దృక్పథమును, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ దేవుడు ఇచ్చేది ఒక చిన్న జీవితం ఇది. ఓకే, ఆ చిన్న జీవితం లోపల ఇంత టెన్షన్ పడకుండా నెమ్మదిగా నింపాదిగా నా జీవిత ప్రయాణం నేను ఒకే ప్రయాణం చేస్తాను, ఇర్రెస్పెక్ట్ ఫర్ అదర్ పీపుల్. అంటే నేను కాంపిటీషన్ చేద్దాను అంటాను, అంటే నిన్నటికంటే ఈరోజు
హౌ కెన్ ఐ బి 1 or 2 or 5% బెటర్? నాకు నేనే కాంపిటీషన్, ఓకే, నాకంటే గొప్పోడు లేడు, నాకంటే తక్కువడు లేడు, నేను ఒక స్పెషల్ పీస్, ఓకే, ఐఎమ్ ఎ స్పెషల్ ఇమేడ్ అనుకున్నాం అనుకోండి, అండ్ లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఈ విషయాలు మనం సాల్వ్ చేసుకోగలుగుతాం, అంటే నేను ఈ విషయంలో చాలా నైపుణ్యత సాధించాను, ఇది నాకు బాగా తెలుసు, దీన్ని బాగా చేయగలుగుతానని మనం చేసుకోగలుగుతాం, బేరేజ్ వేసుకోగలుగుతాం. కానీ చిన్నపిల్లల్లో వాళ్ళకి అది తెలియదు, మనమే గుర్తించాలి దాన్ని. కానీ కొంతమంది పేరెంట్స్ దాన్ని గుర్తించడంలో కొంచెం అవగాహన లేకపోవడమా లోపం వలన గుర్తించలేకపోతున్నారు. సో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా పిల్లలు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, పిల్లలకి ఏది బాగా వస్తుంది, దేని మీద వాళ్ళు ఫోకస్ ఎక్కువగా పెడుతున్నారు అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మరి అది ఎలా దాన్ని, అంటే ఒక సంవత్సరాల తరబడి వాళ్ళని అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉందంటారా? సంవత్సరం కాదు మేడం, మనం చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి పిల్లలు మన దగ్గర ఉంటారు కదండి. సో ఒకటేనంటే స్కూల్లో ఫస్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీవితంలో ఫస్ట్, రెండు డిఫరెంట్ అండి. స్కూల్ లాస్ట్ బెంచ్లో ఉండి కూడా లైఫ్లో అందరికంటే నెంబర్ వన్ కావచ్చు, ఓకే. ఇప్పుడు మనం చెప్తాం మోదీ గారి గురించి, ఓ టీ సెల్లర్ నుంచి హెస్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని, ఓకే, అబ్దుల్ కలాం గారు రామేశ్వరం నుంచి హెస్ బికమ్ రాష్ట్రపతి అని చెప్పుకుంటాం, ఇలా చెప్పుకుంటామండి. కానీ అందరు పేరెంట్స్ ఏమంటే అంతా ఓకే, కానీ నా గాంధీజీ పుట్టాలి మా ఇంట్లో కాదు పక్కింట్లో, భగత్ సింగ్ పుట్టాలి మా ఇంట్లో కాదు పక్కింట్లో, కానీ నా కొడుకు మాత్రం మళ్ళీ స్కూల్ ఫాస్ట్ రావాలి, ఇది ఒక ర్యాట్ రేస్ లాగా పరిగెడతా ఉన్నారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇప్పుడు పిల్లల లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. అంటే కొంతమంది దే ఆర్ వెరీ గుడ్ ఇన్ యూనో లాంగ్వేజ్ పైన పట్టు, లైక్ ద వే మీరు మాట్లాడే మాటలు ఒక స్పాంటేనియస్గా మీరు అడిగే క్వశ్చన్స్, ఎందుకంటే మీకు భాష పైన అంత గ్రిప్ ఉంది మీకు, యూ హ్యావ్ గాట్ సచ్ గ్రిప్, గుడ్ గ్రిప్, దట్స్ వై యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అండ్ యాంకర్. మిమ్మల్ని తీసుకెళ్ళి సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేస్తే యూ బి ఫెయిల్యూర్. ఐఎమ్ ఏ గుడ్ స్పీకర్, ఐ కెన్ స్పీక్, ఐ కెన్ ట్రైన్, నన్ను తీసుకెళ్ళి క్రికెట్ ఆమంటే ఐ విల్ బి ఫెయిల్యూర్, ఓకే. నా అమితాబ్ బచ్చన్ గుడ్ యాక్టర్, హీ వెంట్ అండ్ స్టార్టెడ్ వన్ ఏబిసిఎల్ కంపెనీ, ఫ్లాప్ అయ్యాడు. సో ఎవ్రీబడి హ్యాస్ గాట్ దర్ ఓన్ లిమిటేషన్. లాంగ్వేజ్లో కొంతమందికి స్కిల్ ఉంటుంది, కొంతమంది మ్యాథమెటిక్స్, లాజికల్ ఇంటెలిజెన్స్, దే బికమ్ ఇంజనీయర్స్, డాక్టర్స్, సైంటిస్ట్, పోలీస్ ఆఫీసర్ దే బికమ్. సో వీ గాట్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్. అందరూ కలిస్తేనే, అందరూ ఉంటేనే ప్రపంచం అందంగా ఉంటుంది. పక్కింటి వాళ్ళు ఐఐటీయో లేకపోతే ఇంకేదో మెడిసిన్ ఇంకేదో చేస్తున్నారు, నా బాబు కూడా దాంట్లో కాన్సన్ట్రేషన్ లేకపోయినా కానీ మెడిసిన్ చేయాలి, ఇలా చేస్తే పిల్లల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం? చాలా ఎఫెక్ట్ పడుతుంది, అందుకే కమిట్ సూసైడ్. అండ్ మొన్న బెంగళూరు నుంచి ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారండి, డాక్టర్ గారు ఆయన భార్య ఇద్దరు టాప్ డాక్టర్స్, ఒక పెద్ద హాస్పిటల్ ఉందండి, ఒకతే పాప అండి, ఇంటర్మీడియట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఆ అమ్మాయిని డాక్టర్ అవ్వమని. ఆ అమ్మాయి అంటది నాకు ఇది ఇష్టం లేదు, ఐ లైక్ పెయింటింగ్ డ్రాయింగ్, నో షీ వాంట్ టు పర్స్యూ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. వాళ్ళు ఏమన్నారంటే ఈ మంది నన్ను అడిగి కట్టారా, నేను కట్టమన్నా, ఓకే ఇప్పుడు ఏం చేయాలని. సో దే కాల్డ్ మీ టు బెంగళూరు, ఐ హావ్ టు స్పీక్ టు దిస్ గర్ల్. నేను చెప్పాను ఇష్టం లేనిది, యూ మేక్ డాక్టర్, షీ విల్ డూ సమ్ ఆపరేషన్, 10 people విల్ డై, ఓకే. ఈ పాపకు వచ్చేసేట్టు ఇంకో మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాడికి వెళ్తే హీల్ బికమ్ గుడ్ డాక్టర్. సో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు డాక్టర్ అంటే చెప్పాను ఏం చేస్తామండి, లెట్ హర్ నో పర్సూ ఆర్ ఆర్ట్ నో షీ కెన్ బికమ్ ఎమ్ హుస్సేన్ రవివర్మ లాగా మంచి పెయింటింగ్ చేయగలుగుతుందేమో, వీ డోంట్ నో. ఒక పెయింటింగ్ చేసి కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ చెప్పాను ఏం చేస్తారండి, ఈ పాపకు డాక్టర్ అల్లుని తీసుకొని రండి, తీసుకొని వస్తే అల్లుడు ఏమో హాస్పిటల్, నా కూతురేమో ఆర్ట్ అండ్ ఫైన్. సో యూ హ్యావ్ టు లెర్న్ టు బ్యాలెన్స్ ఇన్ లైఫ్, నో వాట్ ఈస్ ఇట్ అని. ఓకే, ఈ కాన్సన్ట్రేషన్కి సంబంధించి చాలా రకాల యోగాలు, ధ్యానం చేయాలి అని చెప్తూ ఉంటారు. ధ్యానం అనేది మన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత మంచిగా ఉండడానికి ఎంతవరకు దోహదపడుతుంది? 100% ఉపయోగపడుతుంది. చాలా మంది ఏమనుకుంటారండి, ఈ ధ్యానం అనేది ఒక మతానికి సంబంధించింది కానే కాదు, ఇది ఒక మనిషికి సంబంధించింది, ఒక మానవత్వానికి సంబంధించింది. మన లోపల మన బ్రెయిన్ ఉంది కదండి, ఇది 4 different స్టేట్స్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ చేస్తుందండి. ఇప్పుడు హార్ట్ బీటు, యూ మెజర్ సంథింగ్ కాల్డ్ ఈసీజీ, ప్రజెంట్ హార్ట్ బీట్, స్టెథోస్కోప్ తోటి, లేకపోతే యూ కెన్ చెక్ యువర్ పల్స్, ఈసీజీ చెక్ చేస్తాం. మన బ్రెయిన్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ఈఈజీ అంటారు, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అని. ఇఫ్ యూ గో టు ఎనీ హాస్పిటల్ దే చెక్ దిస్. మనకు ఫస్ట్ ఒక బీటా అంటే 14 to 21 సైకిల్స్ పర్ సెకండ్, అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు పనిచేసేటప్పుడు వీఆర్ ఇన్ బీటా. ఇప్పుడు మనకు కోపము, ద్వేషము, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మైండ్ అటు ఇటు డ్రిఫ్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆల్ఫా, 7 to 14, ఇది ఒక ఆధ్యాత్మిక స్టేట్ అండ్ మెడిటేటివ్ స్టేట్ అనమాట. ఇప్పుడు వస్తే లెఫ్ట్ రైట్ రెండు బ్రెయిన్స్ సరిగ్గా పనిచేస్తాయి, క్రియేటివిటీ చాలా బాగుంటుంది, కొత్త కొత్త ఐడియాస్, సూపర్ కాన్సన్ట్రేషన్, మనం ఎప్పుడో చదువుకుంది కూడా బాగా గుర్తుంటుంది, ద్వేషించడం,
కోపం చేసుకోవడం, చిరాకు పడడం జరగ జరగదు. సో యుల్ బి లైక్ గాడ్లీనెస్ మనలో ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి నా 4 to 7, దీన్ని ఏమంటారు థీట అంటాం అనమాట. అంటే వెన్ యూఆర్ డీప్ స్లీప్ యూఆర్ ఇన్ థీట. డెల్టా అంటే 1 to 4, అంటే మనం కోమాలో ఉన్నామండి. లేదు మనకి సూపర్ కాన్షియస్ అంటే మనం హిమాలయస్కి వెళ్ళి మనం యూఆర్ డూయింగ్ అక్కడ తపస్సు చేస్తున్నామండి. అంటే పుట్టలు పెరిగిపోయాయి, పాములు తేళ్లు అన్ని గడ్డము జుట్టు పెరిగిపోయి అలా యూనో సమ్ పీపుల్ దే కీప్ ఆన్ డూయింగ్ ధ్యానం. దట్స్ కాల్డ్ డెల్టా. ఓకే, జీరో వస్తే మనం చనిపోయినట్టు అండి. సో మనకు నా డెల్టా అంటే కుమలకు పోస పని లేదు, యూ డోంట్ హవ్ టు గో టు హిమాలయాస్. నా థీట అంటే నిద్రపోయినప్పుడు, అంటే గోడ బెచ్చకేస్తాను అంటే పడుకున్నప్పుడు మనకి ఏం అర్థం కాదు. రెండే మెలుకున్నప్పుడు, ఒకటి ఆల్ఫా రెండవది బీటా. బీటాలో ఉంటే ఓన్లీ లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, క్రియేటివిటీ ఉండదు, కోపము ద్వేషము మతి మార్పు ఉంటుంది. అదే కనుక ఆల్ఫాలోకి వస్తే యూ విల్ ఆల్వేస్ బి వెరీ లవబుల్ అండ్ యుల్ బి యూనో ఎమిటింగ్ బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్ అండ్ లాట్ ఆఫ్ రిసోర్స్ఫుల్నెస్ అండ్ యుల్ బి వెరీ లవబుల్ పర్సన్ అండ్ మెమరీ చాలా బాగుంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ సూపర్గా ఉంటుంది. అందు గురించి ఏ పని చేయబోతున్నా ఒక్క నిమిషం అండి, జస్ట్ క్లోజ్ ఐస్ 3 times, breathe in, breathe out. అలా చేస్తే బీటా నుంచి ఆల్ఫాలోకి వస్తుందండి. అలా వచ్చినప్పుడు ఆటోమేటికల్గా మనకి సూపర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇది నేర్పిస్తే చాలా బాగుంటుంది పిల్లలకి. ఓకే, అంటే ధ్యానము, యోగా అలాగే క్రమశిక్షణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అంటారు? పిల్లలకి ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ లేదు అంటే ఏంటంటే, సి మనకున్న పని మనకున్న టైంని బట్టి పెరుగుతుంది లేకపోతే తగ్గుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 1 hour టైం ఉంది, మనకి హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ చేయాలి. వీకెన్ టేక్ 3-4 times కట్ తీసుకోవచ్చు, లేకపోతే మధ్యలో బ్రేక్ తీసుకోవచ్చు. కానీ ఇమాజిన్ మనకు 35 minutes మనకి ఎపిసోడ్ అవ్వాలా, యూ హ్యావ్ టు గో బ్యాక్ ఫర్ న్యూస్ రీడింగ్ అనుకున్నాను అంటే ఎంత కాన్సన్ట్రేషన్ అండి. అది మీరే, ఎక్కువ టైం ఉంటే స్లోగా చేస్తారు, ఆ పొనిలండి పర్లేదు ఇంకో రీటేక్ తీసుకోవచ్చు అండి. తక్కువ టైం ఉంది అనుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా పనిచేస్తారండి. సో ఏదైనా కానీ మనం ఏ పని చేసినా కానీ కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఏంటంటే, నాకు ఈ పని 10 నిమిషాలు కంప్లీట్ చేయాలా, ఈ పని 15 నిమిషాలు అవ్వాలా అని పెట్టుకుంటే పిల్లలు వాట్ యాక్చువల్లీ దే డూ దీల్ బీ ఏబుల్ టు డూ వెరీ వెల్. చెప్పాలి నువ్వు 15 minutes హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటే దెన్ యూ గో అండ్ ప్లే ఫర్ హాఫ్ అన్ అవర్, కమ్ బ్యాక్ వాచ్ 20 minutes టెలివిజన్, నా నౌ గో అండ్ హ్యావ్ బాత్ ఇన్ నెక్స్ట్ 10 minutes, నా డిన్నర్ 15 minutes కంప్లీట్ చేయాలి. అలాగా కొంచెం కొంచెం టార్గెట్ పెట్టి పిల్లలకు పెడితే అండి, దే ట్రై టు ఫినిష్ విత్ దట్ వర్క్, అప్పుడు మైండ్ అటు ఇటు పోవడం అంటూ జరగదు. అంటే అట్లాంటి మీ టార్గెట్స్ పెట్టాలని అంటున్నా, సఫోకేటింగ్ ఫీల్ అవ్వరంటారా పిల్లలు? నో నో, వీ హావ్ టు హావ్ రియలిస్టిక్ టార్గెట్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ టూ మచ్ ఆఫ్ ప్రెషర్ పెట్టడం అట్లా. ఇప్పుడు చూడాలి ఒక హోంవర్క్ ఇట్ టేక్స్ 25 minutes అనుకోండి, దాన్ని 23 minutes అంటే ప్లస్ మైనస్ 1 or 2 minutes పెట్టేస్తే తెలుస్తుంది. అది ఒక అమ్మగా, ఒక నాన్నగా, ఒక యూనో బామ్మగా తెలుస్తుంది మన పిల్లకి, మా కెపాసిటీ పిల్లల కెపాసిటీ ఎంత ఉంది, వాళ్ళ హోంవర్క్ ఎంత ఉంది, ఎంత టైం పట్టొచ్చాయి. యూ విల్ కమ్ టు నో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బట్టి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉన్నాడండి, క్రికెట్ మ్యాచ్ ఆడతాడు, టెస్ట్ మ్యాచ్ 5 days నెమ్మదిగా ఆడతాడు టుక్కు టుక్కు అని. అదే విరాట్ కోహ్లీ 1 day 50 over match కొంచెం ఫాస్ట్గా, అదే విరాట్ కోహ్లీ 20-20 game ఆడితే ఇంకా ఫాస్ట్గా ఆడతాడు, అదే విరాట్ కోహ్లీ 2 teams ఐపీఎల్లో టై సూపర్ ఓవర్ ఆడాలి అంటే ఓన్లీ 6 balls ఆర్ దేర్, యూ హ్యావ్ టు స్కోర్ మ్యాక్సిమం దెన్ యూ విన్. అంటే ఫస్ట్ బాల్ ఓన్లీ ట్రై టు హిట్ ఫర్ 6 నౌ. అంటే మన ఆడే స్టైల్ విల్ డిఫర్ డిపెండింగ్ అపాన్ ద టార్గెట్. సో మన వర్క్ కూడా అంతే అనమాట, కాన్సన్ట్రేషన్. ఓకే, అండ్ తక్కువ టైం పెట్టుకొని చేస్తే యు విల్ హావ్ మచ్ బెటర్ కాన్సన్ట్రేషన్. ఓకే, అంటే కొంతమంది భయపెట్టి కూడా కాన్సన్ట్రేషన్ పెంపొందించవచ్చు ఎక్కువగా అని చెప్తూ ఉంటారు, లేదు చేయి 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 అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. నిజంగా భయం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుందా? రెండండి, క్యారెట్ అండ్ స్టిక్స్ అని అప్రోచ్ అంటారు. అంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం భయపెట్టాలా కొంచెం వదిలిపెట్టాలి, రెండు చేస్తే కష్టమండి. ఓకే, అది ఇది రెండు కష్టం. మొన్న ఒక బుక్లో స్టోరీ చదివాను, ఒక పాము అంట ఒక స్వామీజీని అడిగిందంట, స్వామీజీ అందరు నన్ను చెడ్డ పాము అంటున్నారు, ప్రపంచం అంతా అసహించుకుంటుంది, ఏం చేయాలి అంటే స్వామీజీ అన్నాడు, ఎందుకు అలా అంటున్నారంటే నేను అందరిని కాటేస్తా కదా. అయితే స్వామీజీ అన్నాడు, అయితే కాటేయడం మానేసాయి అనుకుంటూ పైకి వెళ్ళాడు. తర్వాత ఒక 1 week తర్వాత స్వామీజీ గారు కిందికి వస్తుంటే ఆ రోడ్డు పైన పాము ఫుల్ దెబ్బలు, ఓకే కొన ఊపిరితో ముక్కుతూ ములుగుతుందంట. ఈ స్వామీజీ గారు ఆగి అడిగారు, నువ్వే కదా ఆ పాము మన్నా, నేను చెడ్డ పామును అంటున్నారు మంచి పామును అవుతా అన్నావు కదా అంటే, అవును స్వామీజీ మరేమైందంటే నేను అందరిని కాటేయడం మానేశాను, అప్పటి నుంచి పిల్లలు నా పైన రాలేస్తున్నారు, పిల్లలు తిప్పుతున్నారు, కింద పెట్టి కొడుతున్నారు, ఆ కట్టెల మోపుకి నన్ను తాడు కట్టేస్తున్నారు, నా పని ఇలా అయిపోయింది. అంటే స్వామీజీ అన్నాడు, నిన్ను కాటేయొద్దు అని చెప్పాను కానీ బుస కొట్టొద్దు అని చెప్పలే కదా. సో రెండు చేయాలి, అంటే యూ షుడ్ డూ దిస్. నో అవసరాన్ని బట్టి పిల్లల్ని పెంచడం ఈజ్ ఈక్వల్ టు నో కైట్ ఎగరేయడం అండి. మొత్తం వదిలేసామనుకోండి దారం,
గాలిపటం కింద పడిపోతుంది, మొత్తం లాగేస్తే కింద పడిపోతాడు. అంటే కొంచెం వదిలి, కొంచెం లాగి, కొంచెం వదిలి, కొంచెం లాగితేనే అది చాలా పైకి వెళ్తుంది. అలాగే మన బాబు ఏమంటే పైకి వెళ్ళాలంటే కొంచెం ప్రేమ, కొంచెం భయం, కొంచెం ప్రేమ, కొంచెం భయం. సో ఇది మనము చెప్పడం చాలా ఈజీ, కానీ ఒక అమ్మ షీఈస్ ద బెస్ట్ ట్రైనర్ అండి. ఓకే, ఎందుకంటే అమ్మ కంటే గొప్ప ట్రైనరు, గొప్ప టీచర్ నేను ప్రపంచం చూడలా. అమ్మకి తెలుస్తుంది ఎంత నా కొడుకుని, ఓకే వాడిని చిన్న కన్న అనాలా, ఎప్పుడు నేను కొంచెం కళ్ళు కొంచెం పెద్దగా చేసి చేస్తావా చేయదు. అమ్మ షీ నోస్ అండి. ఆ అమ్మ కనుక ప్రాపర్గా రోల్ ప్లే చేస్తా అండి, మన ఇండియా విల్ బి నెంబర్ వన్. పెద్దవాళ్ళలో ఎలా కాన్సన్ట్రేషన్ పెంపొందించాలంట, చాలా మంది అంటే ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళకు పెద్ద అయిన తర్వాత కూడా కాన్సన్ట్రేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది కూడా తెలియదు. ఒకవేళ ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసి కాన్సన్ట్రేషన్ ఓకే నేను ఈ విధంగా బిల్డప్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పటి నుంచి వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి కాన్సన్ట్రేషన్? పర్టికులర్ పని మీద కావచ్చు, పర్టికులర్ కొన్ని సినిమా మీద కావచ్చు, డాన్స్ మీద కావచ్చు, దేని మీద అయినా, అంటే వాళ్ళు ఏం చేయాలి ఇప్పటి నుంచి? ఇప్పుడు మనలాంటి వాళ్ళకి బేసికల్ ఏంటంటే మనం జీవిస్తున్న ఈ జీవన విధానం ఉంది కదండి, అది చాలా అలజడికి గురి చేస్తుందండి. అంటే మనం తినే తిండి సరిగ్గా లేదు, మనం పడుకో టైం పడుకోలేము, ఎక్సర్సైజ్ అనేది టోటల్గా మర్చిపోయాము. హెల్దీ బ్రెయిన్ ఇన్ హెల్దీ బాడీ అంటారండి. అంటే బాడీ ఫస్ట్ టేక్ కేర్ చేయాలి. అంటే టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ కంపల్సరీగా. యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ టైంలో తినాలి. రోజు అరగంట, ఓకే ఐ విల్ బీ ఆన్ ట్రెడ్మిల్, లేకపోతే వాకింగ్ లేక యోగా మెడిటేషన్ చేస్తాను, ఓకే లేకపోతే స్విమ్మింగ్ పూల్కి వెళ్తాను అరగంట. ఎందుకు అరగంట? మన బాడీ పైన మనం చేస్తే పని, మిగతా 23.5 గంటలు మన బాడీ మన గురించి పని చేస్తుందండి. మూడవది ఏమంటే నిద్ర. అంటే రోజు 11 o'clock పడుకుంటాను, మార్నింగ్ 5 o'clock లేస్తాను. అంటే ఆ పర్టికులర్ స్కెడ్యూల్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ మూడు చేస్తే మనం ఎప్పుడైతే హెల్దీగా ఉంటామో ఆటోమేటికల్గా బ్రెయిన్ హెల్దీగా ఉండి ఇట్స్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్, నెంబర్ వన్. సో పెద్దవాళ్ళకు మెయిన్ థింగ్ వచ్చి ఇది బేసికల్గా, సెల్ఫ్ డిసిప్లిన్ లేక ఓవర్ వెయిట్ కావడం, సన్నగా కావడం, నిద్ర లేకపోవడం, ఓకే అందువల్ల మైండ్ చెప్పేది సరిగా వినకపోవడం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇది ఒకటి చేసుకోవాలి పెద్దవాళ్ళు, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇప్పటికి కూడా నా గోల్ ఏంటి, ఇప్పుడు లైఫ్ జరుగుతూ ఉంది, ఓకే ఉద్యోగం చేస్తున్నాను, దేంట్లో నేను నాకు ఎక్కువ ఆనందం వస్తుంది. కొంతమందికి హాబీస్ అంటారు, అవి డెవలప్ చేసుకున్నారనుకోండి. పోలీసు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈవినింగ్ డ్రామాలో లేకపోతే డాన్స్లో లేకపోతే పాటలు పాడేవాళ్ళు చాలామంది నాకు పరిచయం అండి. తేగరేగాన సభలో, రవీంద్రభారతిలో వాళ్ళ వృత్తి పోలీసు, ప్రవృత్తి ఏమంటే పాటలు పాడటం. బికాజ్ దే లవ్ దాట్ అండ్ ఇన్ దట్ ఏంటంటే వాళ్ళకి చాలా ఆనందం అనమాట, అలౌకిక ఆనందం అంటారు చూడండి. అండ్ దే ఫైండ్ దట్ హ్యాపీనెస్, అంటే మెంటల్ పీస్ దే ఫైండ్. సో లైఫ్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే దెన్ దే విల్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్. ఇంకా మూడోది ఏమంటే నాకు ఇది సాధించాలి అనుకున్నప్పుడు ఏమంటే ఓన్లీ వన్ గోల్. అదే చెప్తారు కదా ద్రోణాచార్యుడు అర్జునుడికి, ఆ కౌరులు అందరినీ తీసుకెళ్ళి అడిగారంట చెట్టు పైన పక్షిని చూపించేసి ఏం కనిపిస్తుందండి, కొంతమంది నాకు చెట్టు ఆకులు రే కొమ్మలు ఉన్న పక్షి అని. ఓన్లీ అర్జున్ చెప్పాడంట, ఓన్లీ నా పక్షికి ఉన్న ఒక అయ్యే కనిపిస్తుందని. అంటే దట్ ఓన్లీ వన్ గోల్ షుడ్ బి దేర్ నా, అంటే ఆ ఒక్క గోల్ గురించి నేను కష్టపడి నేను పనిచేస్తాను అనుకుంటే దెన్ దే విల్ బి ఏబుల్ టు డూ. ఓకే, అంటే పర్టికులర్ గోల్స్ లేకపోవడం వల్లనే కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండట్లేదు అని అంటారు. అంటే మనం చెప్పేటప్పుడు కూడా స్కూల్స్లలో టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ లెక్చరర్స్ కానీ చెప్తూ ఉంటారు గోల్ పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి అని, కానీ చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు పిల్లలు వచ్చేసి ఆ గోల్ చూద్దాంలే అన్నట్టుగా. కానీ కొంతమంది పిల్లలే మనం చెప్పింది కట్టుకట్టుగా చేస్తూ ఉంటారు, ఓకే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి అంటే బాగా చదవాలి. కానీ కొంతమంది పిల్లలు ఆ కాన్సన్ట్రేషన్ అస్సలు రాదు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే నాకు ఉండట్లేదు కాన్సన్ట్రేషన్. అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా లేకపోతే చేయలేక అంటే సోమరితనం వల్ల అలా చెప్తున్నారా? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లేజీ, ఓకే దే డోంట్ వాంట్ టు డూ, దే వాంట్ టు ఎస్కేపిజం అన్నమాట. ఓకే ఆ దానివల్ల చేయలేకపోతే నేను చేయలేనని ఒకసారి భావన. రెండోది ఏమంటే ఎప్పుడు ఒకసారి మనం సరిగ్గా చేయలేకపోవచ్చండి, ఒకసారి ఏదో ఒక అవ్వలేకపోవచ్చు. ఎవరో చెప్తారు జేసిమ్మ నీ ఇంటర్వ్యూ సరిగా లేదని, ఒకసారి రెండుసార్లు మూడుసార్లు అలా మూడుసార్లు చెప్పారనుకోండి, నాలో తెలియకుండానే ఒక న్యూనతాభావం అండి, అంటే ఐ థింక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ అని వస్తుంది. లేకపోతే ఒక గొప్ప బ్యాట్స్మెన్ 4 innings 0 5-6 runs కొట్టారనుకోండి, ఈ మ్యాచ్ ఆడితేనే ఐఎమ్ గోయింగ్ టు బి దేర్ ఇన్ ద నెక్స్ట్ టైం ఇన్ ద టీమ్ అనుకున్నప్పుడు యూనో ఆటోమేటికల్గా టెన్షన్ వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఓకే దట్ అన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక్క దానిపైన నౌ కెన్ ఐ ఫోకస్ ఆన్ దిస్ రైట్ నౌ, అంటే కెన్ ఐ లివ్ ఇన్ దిస్ ప్రజెంట్ మూమెంట్, ఓకే కెన్ ఐ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, అంత మనం పెట్టుకుంటే నౌ దేన్ దే కెన్ డూ. సో చిల్డ్రన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కదా ఎంత నిజం చెప్తున్నారు ఎంత అబద్ధం చెప్తున్నారని. సో కానీ చిల్డ్రన్కి దే హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ టాలెంట్ అండ్ ఇట్ ఇస్ నాట్ దట్ దే కెనాట్ డూ, వాళ్ళు దే డోంట్ వాంట్ టు డూ.
చేయొద్దనుకుంటే 100 కారణాలు అండి, చేయాలనుకుంటే ఓన్లీ ఒక కారణం ఏంటంటే చేయాలనుకున్నా చేశాను. ఎన్ని అవాంతరాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా చేద్దాం అనుకున్నా చేశాను కాబట్టి. సో వీ ఫైండ్ ఎక్స్క్యూజెస్ వై ఇట్ ఈస్ నాట్ డన్. ఈ పని జరగలేదు ఎందుకంటే ఇన్ని కారణాలు. జరిగింది ఎందుకు? బికాస్ చేద్దాం అనుకున్నా చేశాను, ఒకటే ఒక కారణం అండి. సో ఇదే డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, చాలా మంది మీరు చెప్పిన విధంగా ప్లానింగ్ ప్రకారం వెళ్తూ ఉండాలి, దాని ప్రకారమే కాన్సన్ట్రేషన్ కూడా, ధ్యానము, యోగా ఇవన్నీ కూడా చాలా హెల్ప్ అవుతాయని చెప్తూ ఉంటారు. సో టీనేజ్ వాళ్ళని మోటివేట్ చేయడం చాలా కష్టం. కాన్సన్ట్రేషన్ తీసుకురావడం ఒక పర్టికులర్ చదువు మీద కావచ్చు, లేకపోతే ఒకళ్ళ జాబ్ మీద కావచ్చు, దేని మీదైనా టీనేజర్స్కి చెప్పడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు. టీనేజర్స్ని ఎలా మోటివేట్ చేయాలి కాన్సన్ట్రేషన్ పెంపొందించడంలో? టీనేజ్ ఏమంటే ఫ్రమ్ 13 to 19, టీన్ ఏజ్, 13, 14, 15, 16, 17, 18, 19, ఓకే, ఇది తెలిసి తెలియని వయసు అండి. ఓకే, ఆ చిన్న పాప కాదు, పెద్ద యువతి కాదు, చిన్న బాబు కాదు, పెద్ద మనిషి కాదు, చెప్తే నాకు తెలుసులే అంటాడు, చెప్పకపోతే మీరు చెప్పొచ్చు కదా అంటారన్నమాట. సో వీ డోంట్ నో. అన్నం తినిపించామనుకోండి, నాకు తెలుసులే తింటానులే అంటారు, తినిపించకపోతే మమ్మీ తినిపించేవా అంటారన్నమాట. సో తెలిసి తెలియని వయసు అండి. సో దిస్ ఇస్ వెన్ యూ హ్యావ్ టు బి సో కేర్ఫుల్, వీ హ్యావ్ టు బి సో అబ్జర్వెంట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ ఎటువంటి స్నేహితులతో ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, అండ్ వాళ్ళు కాలేజీలో ఏమవుతుంది, వాడు పక్కన ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం గోల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రాకింగ్ దేర్ యూనో రికార్డ్, డే టు డే రికార్డ్ మనం ట్రాక్ చేసుకుంటూ ఎప్పుడు వాళ్ళతో చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు ట్రాక్ చేసుకుంటేనే పోతుందండి. ఇలాగా మనం కార్ డ్రైవింగ్ చేస్తున్నామండి, స్ట్రైట్ రోడ్డు, ఓకే, హైదరాబాద్ టు విజయవాడ హైవే పైన ఉన్నాం, ఓకే, రోడ్ స్ట్రైటు. కానీ ఒకసారి సెట్ చేసి మనం నో స్టీరింగ్ వీల్ వదిలిపెట్టలేం కదా, నో స్టీరింగ్ వీల్ ఇలా ఇలా కొంచెం 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 అలా అంటూ ఉంటాం కదండి. అలాగే ఒక పాప బాబు కూడా ఏదన్నా మనం ఒక లక్ష్యం వైపు వెళ్తున్నప్పుడు ఫ్రెండ్సో, సినిమాలో, షికార్లో, పబ్బో, క్లబ్బో, లేకపోతే పిక్నికో ఇటువంటి ఆకర్షించే అవకాశం ఉందన్నమాట. సో కొంచెం అనమాట రైట్ పోతుందా, కొంచెం లెఫ్ట్, కొంచెం లెఫ్ట్ పోతారా, కొంచెం అలాగా ఎప్పుడు సరైన మార్గంలో ఉన్నారా, కొంచెం యూ నీడ్ టు కీప్ బ్యాలెన్సింగ్ నౌ. ఓకే, ఇది మోస్ట్ డెలికేట్ ఏజ్. నా 19 దాటిపోయాడా, వెన్ ఈ కమ్స్ టు ఓటింగ్ ఏజ్ నో హీ నోస్, ఓహో థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చేస్తే తెలిసిపోతామాడు, ఓహో అందరికీ నాకు ప్లేస్మెంట్స్ వస్తున్నాయి నాకు రావట్లేదు అంటే నేను 2 years, 3 years ఫేస్ చేశాను, అప్పుడు రిగ్రెటింగ్ నా, అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీబడీ. సో అందుగురించే ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పిల్లలకు పేరెంట్స్ చెప్తూ ఉండాలి అప్పుడప్పుడు, అంటే సోది అనుకోకుండా, చెప్పిందే మళ్ళీ చెప్పకుండా, ఎప్పుడు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎంతవరకు చెప్పాలో కొంచెం, ఓకే, కొంచెం ఆలోచించి, కొన్నిసార్లు నాన్న, కొన్నిసార్లు అమ్మ, లేకపోతే కొన్నిసార్లు ఏ కౌన్సిలర్ దగ్గర తీసుకెళ్ళి చెప్పించడము, అలా చెప్పిస్తే అండి చిల్డ్రన్ దేర్ ఆల్వేస్ గుడ్. సో అలాగా పిల్లలందరికీ దేవుడు ఇచ్చిన ఒక వరం అండి. సో ఇక్కడ ఓన్లీ మంచి పేరెంట్ చెడ్డ పేరెంటే కానీ మంచి చెడ్డ పిల్లలు ఉండరు, ద వే యూ మౌల్డ్, ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వీ మౌల్డ్ దెమ్. ఓకే, కొంతమంది రెండు చేతులతో రాయగలుగుతారు, రెండు పనులు ఎట్ ఏ టైం చేయగలుగుతారు. సో వాళ్ళని చూసి నేను కూడా ఆ విధంగా కాన్సన్ట్రేషన్తో రెండు పనులు చేయగలను అని చెప్పేసి పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి తీసుకురావచ్చా? ఒకటి, రెండు పనులు ఎట్ ఏ టైం చేయగలుగుతున్నారు ఏ విధంగా అంటే కాన్సన్ట్రేషన్తోనేనా? నో, ఇది బేసికల్ అండర్స్టాండ్. సీ, మనకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయి, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ ఏమో లాజికల్ థింకింగ్ ప్లానింగ్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ క్రియేటివ్ బ్రెయిన్, డ్రీమింగ్ బ్రెయిన్, అండ్ ఒక గోల్ ఓరియంటెడ్ బ్రెయిన్ అన్నమాట. నా ఈ రైట్ బ్రెయిన్ కనెక్షన్ ఈస్ టు ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అండ్ నా లెఫ్ట్ బ్రెయిన్ ఈస్ కనెక్టెడ్ టు ద రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. మనం అందరం కూడా రైట్ హ్యాండ్ బ్యాటింగ్, రైట్ హ్యాండ్తో తింటాం, రైట్ హ్యాండ్తో షేక్ హ్యాండ్ చేస్తాం, ఏదైనా డబ్బులు ఇవ్వాలా, పెన్ తీసుకోవాలా, బ్యాగ్ తీసుకోవాలా, రైట్ హ్యాండ్తో చేస్తాం అనమాట. అందుకే మనకు ఎక్కువ లాజికల్ బ్రెయిన్ ఎక్కువ పనిచేస్తుంది. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మియాన్మార్, నా నేపాల్, శ్రీలంక, నా ఇవన్నీ నా సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశస్, లాజికల్. అందుకే మనకు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ లేవండి. కానీ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, నా ఇఫ్ యూ గో ఇంగ్లాండ్, దే ఆర్ రైట్ బ్రెయిన్, అంటే దే యూస్ మోస్ట్ ఆఫ్ ద లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఇక్కడ మనకి రైట్ హ్యాండ్తో రాస్తున్నాం అనుకోండి, అప్పుడప్పుడు కెన్ యూ రైట్ విత్ లెఫ్ట్ హ్యాండ్, కెన్ యూ ట్రై అండ్ డూ లెఫ్ట్ హ్యాండ్ తోటి, నో ఐ హ్యావ్ టు వైప్ ద బోర్డ్, కెన్ యూ డూ విత్ లెఫ్ట్ హ్యాండ్, ఐ హ్యావ్ టు పిక్అప్ మై స్కూల్ బ్యాగ్, లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోవాలి. అలాగా కాన్షియస్గా లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ కూడా చేసామనుకోండి, వాళ్ళకు రెండు బ్రెయిన్స్ ఎక్కువ యాక్టివ్ అయ్యి దే బికమ్ మచ్ మోర్ యూనో పవర్ఫుల్. సో మేకింగ్ చిల్డ్రన్ టు యూస్ బోత్ ద హ్యాండ్స్ ఆర్ బోత్ ద థింగ్స్ నో ఈస్ గోయింగ్ టు బి హెల్పింగ్ దెమ్ ఎ లాట్. ఏ విధంగా కాన్సన్ట్రేషన్ చేయాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
చూసాం కదండి, చాలా రకాల డివిజన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏదో పని చేసుకుంటూ ఏదో రకంగా ఆలోచిస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక పర్టికులర్ పని మీద కాన్సన్ట్రేషన్ ఏ విధంగా పెంపొందించాలి, దీనికి ధ్యానం, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగపడతాయి అనే దాని గురించి జయసింహ గారు చాలా చక్కగా తెలియజేశారు కదా. ఇటువంటివన్నీ పాటించండి, జీవితంలో సక్సెస్ సాధించండి. ఇది వాళ్ళ జయ హో సక్సెస్ మంత్ర. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.